ఈరోజు చందమామ కథ గట్టెక్కిన కష్టం ఈ కథ రాసినవారు ఎం కామేశ్వరరావు గారు వత్సల తల్లి ఆమె ఏట పోయింది తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు సవతి తల్లి వత్సలను రాచి రంపాన పెట్టేది వత్సల ఇంటి చాకిరి అంతా చెయ్యటమే కాక అడవికి పోయి కట్టె కూడా ఏరుకు రావలసి వచ్చేది ఆమె అడవికి వెళ్లే దారిలో ఒకచోట పాము పుట్ట ఉండేది ఆ పుట్టలో చెయ్యి పెట్టి పాము కాటు తిని చచ్చిపోదామని ఆమెకు చాలాసార్లు అనిపించింది కాని ఆమె అలా చెయ్యకపోవడానికి కారణం ఆమె తమ్ముడు వాడంటే వచ్చలకు ప్రాణం మీద ఆమె ఈగను కూడా వాలనీయక వాడివాటా దెబ్బలు కూడా తానే తినేది తాను చచ్చిన మరుక్షణం తన తమ్ముణ్ణి సవతి తల్లి ఏ భూస్వామి దగ్గరో పాలేరు పనికి కుదుర్చుతుందని వత్సలకు తెలుసు అనుకోకుండా వత్సల తండ్రి చనిపోయాడు ఇక తమ జీవితం కుక్కల కన్నా హీనమైపోతుందని వత్సల గ్రహించింది ఆమె అనుకున్నట్టే సవతి తల్లి వత్సల తమ్ముణ్ణి పెద్దరెడ్డి ఇంట పనివాడుగా కుదిర్చింది వత్సల ఈ ఏర్పాటుకు ఒప్పుకోక వాడికి పదేళ్లన్నా లేవు పనేం చేస్తాడు వాణ్ణి చదువుకోనియ్యి అన్నది సవతి తల్లితో పదేళ్లు లేకపోతేనేం పాతికేళ్ల మనిషి తిండి తింటున్నాడు అంతా తింటూ కూర్చుంటే ఆర్జించిపోయడానికి మీ అయ్యలేడు అన్నది సవతి తల్లి నా తమ్ముణ్ణి నేను పోషించుకుంటాలే అడవిలో ఇంకో రెండు పుల్లలు హెచ్చుగా ఏరుకొచ్చి అమ్మితే ఒక అర్ధ రూపాయి దొరక్కపోదు అన్నది వచ్చలా సవతి తల్లి ఇందుకు అభ్యంతరం చెప్పలేక ఇంటి పని ఎగ్గొడితే ఊరుకునేది లేదు అని వత్సలను హెచ్చరించింది వత్సల ఇంటి పని చేస్తూ అడవి నుండి మోయలేనన్ని కట్టెలు తెచ్చి ఊళ్ళో అమ్ముతూ వచ్చింది ఇలా కొన్నాళ్ళు గడిచింది సవతి తల్లి తన నగల కోసం లోగడ పెద్ద మొత్తం అప్పు చేసింది వత్సలతో పాటు ఆ అప్పు కూడా వదిలిపోయే అవకాశం ఆమెకు లభించింది ఆమె ఒకనాడు వత్సలతో వారంలో నీ పెళ్ళి నీ అయ్య తాగుడుకు ఊరి నిండా అప్పులు చేసి పోయాడు నిన్నిచ్చి పెళ్లి చేస్తే వరహాలయ్య రెండు వేలు ఇస్తానన్నాడు ఆ డబ్బుతో అప్పులు తీర్చి హాయిగా ఊపిరిపించుకుంటాను అన్నది ఆ మాట వినేసరికి వత్సలకు మూర్ఛ వచ్చినట్టయింది ఆ వరహాలయ్య రోగిష్టివాడు ఆ రోగిష్టివాడితోనా నా పెళ్ళి అని వత్సల ఆశ్చర్యంగా అడిగింది నువ్వు అందాల రాసివా వాడు రోగిష్టి కాడు వాడి ఒంటి తీరే అంతా నువ్వు వెర్రి వేషాలు వెయ్యక పెళ్లికి ఒప్పుకో లేకపోతే మీ అయ్య అప్పు తీరదు అన్నది సవతి తల్లి ఈసారి వత్సల ఈ పెళ్లి నుండి తప్పించుకునేటందుకు ఆత్మహత్య చేసుకుందామని నిశ్చయించుకున్నది తమ్ముడి భవిష్యత్తు ఏమైనా కాని ఆమె అర్ధరాత్రి వేళ అడవికి వెళ్ళి పాము పుట్టలో చెయ్యి పెట్టి కాటు వేయించుకునేందుకు దాని దగ్గర చతికిల పడింది పుట్ట సమీపంలో చెట్టు మీద కొత్తగా వచ్చి చేరిన భూతం ఒకటి వత్సలను చూడగానే ఆమెను భయపెట్టడానికి పెడబొబ్బలు పెడుతూ చెట్టు మీద నుండి కిందకు దూకింది చావడానికి సిద్ధపడి వచ్చిన వత్సల ఆ నిలువెత్తు భూతాన్ని చూసి దడుచుకోలేదు అది చూసి భూతం నివ్వెరపోతూ నన్ను చూస్తే నీకు వణుకు పుట్టడం లేదా నేనెవరో తెలుసా భూతాన్ని మింగేస్తాను అంటూ నోరు తెరిచి వాడీగా ఉన్న తన చేతిగోళ్లు చూపించింది మా పిన్ని నీకన్నా కూడా భయంకరమైనది అన్నది వచ్చలా భూతం ఈ మాట నమ్మలేకపోయింది అయితే మా పిన్ని నీలాగా వికారంగా ఉండదు కానీ నీకన్నా చాలా క్రూరమైంది నువ్వు ఒక్కసారే మింగేస్తావు మా పిన్ని బతికున్న నాళ్ళు కొంచెం కొంచెం మింగుతుంది ఆ నరకం అనుభవిస్తే కానీ తెలీదు అన్నది వత్సల మీ పిన్నిని చూసి తీరాల్సిందే అన్నది భూతం చూస్తే ఏం తెలుస్తుంది మా పిన్నికి అణిగి మనిగి ఒక్కరోజుంటే అప్పుడు తెలుస్తుంది నువ్వు ఇదే రూపంలో వెళితే నిన్ను మర్యాద కూడా చేస్తుంది నువ్వు డబ్బిస్తానంటే నన్ను ఇచ్చి పెళ్ళి కూడా చేస్తుంది అన్నది వత్సల భూతం ఒక క్షణం ఆలోచించి ఒక పని చేద్దాం నేను నీలాగా మారతాను మీ పిన్ని నన్ను చూసి నువ్వే అనుకుంటుంది ఓ రోజంతా మీ పిన్ని చెప్పు చేతల్లో ఉండి చూస్తాను నేను తిరిగి వచ్చేదాకా ఇక్కడే ఉండు అన్నది వత్సలకు ఇదంతా వ్యర్థ ప్రయాసగా తోచింది కానీ భూతం తెగముచ్చట పడుతూ ఉండడం చేత ఆమె సరేనన్నది రేపు అర్ధరాత్రి దాకా ఇక్కడే ఉంటాను నువ్వు మాత్రం తప్పకుండా రావాలి అన్నది ఆమె భూతంతో భూతం అచ్చం వత్సలాలాగా తయారై వెళ్ళిపోయింది వత్సల రోజంతా అడవిలో స్వేచ్ఛగా తిరిగి సాయంకాలానికి భూతం ఉండే చెట్టు దగ్గరకు వచ్చేసింది చీకటి పడబోతూ ఉండగా వత్సల రూపంలో ఉన్న భూతం ఏడుస్తూ తిరిగి వచ్చింది అప్పుడే వచ్చేసావేం అని వత్సల ఆశ్చర్యంగా అడిగింది ఇంకా ఒక్క క్షణం కూడా ఆ బూతకి చేతి కింద పని చెయ్యలేను పగలంతా ప్రాణం తీసేసింది వీపు మీద చింత కొడుతూ ఇంటి పని అంతా చేయించింది ధాన్యం దంపించింది పెరడు తవ్వించింది కడుపు నిండా భోజనం పెట్టలేదు రాత్రంతా నూకలు విసిరాలట నా వల్ల కాదు ఒప్పుకుంటాను భూతాల్లో కూడా మీ పిన్ని లాంటివి ఉండవు ఎలాగో ఆమె కళ్ళు కప్పి ఇలా వచ్చాను అన్నది భూతం భూతం మాటలు ఇంకా పూర్వమే వత్సల సవతి తల్లి చింతబరిక చేత పట్టుకొని వచ్చి నాకు తెలుసు పని ఎగ్గొట్టి ఇక్కడ వచ్చి కూర్చుంటావని ముహానివి ఇంటికి పదా అన్నది ఆమెను చూడగానే వత్సల చప్పున చెట్టుచాటుకు పోయింది భూతం అదిరిపడి తన అసలు రూపం ధరించి చెట్టు మీదికి ఎగిరిపోయింది అది చూసి వత్సల తల్లి కెవ్వున అరిచింది ఇరవై నాలుగు గంటలు తన అదుపులో ఉండే వత్సల భూతంగా మారటం కల్లారా చూడగానే ఆమె మతిపోయింది చూపులు చూస్తూ పిచ్చిగా అరుస్తూ ఆమె అడవిలోకి పరిగెత్తిపోయింది భూతం ఒక బరువైన డబ్బు మూటను వత్సల కాళ్ల ముందు పారేసి నీకు నీ పిన్నికి ఒక దండం ఎరక్కపోయి ఈ ప్రాంతానికి వచ్చాను అని గబ్బిలంగా మారి అరుస్తూ ఎగిరిపోయింది వత్సల ఆ మూట తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది అడవిలోకి పారిపోయిన సవతి తల్లి మళ్ళీ తిరిగి రాలేదు వత్సల ఆమె కోసం వెతికించింది కానీ ఆమె జాడ దొరకలేదు వత్సల కాలక్రమాన తనకు నచ్చిన వాడిని పెళ్ళాడి తన తమ్ముణ్ణి తన వద్దనే ఉంచుకున్నది భూతం ధర్మమా అంటూ ఆమె కష్టం గట్టెక్కింది కథ సమాప్తం ఇది రోజు మన కథల పుస్తకంలోని ఒక కథ తిరిగి మళ్ళీ మంచి కథతో కలుసుకుందాం